హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మరో మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. అండ్ నా డైలీ రొటీన్లో నేను రోజు అయితే ముగ్గు వేసుకుంటాను మా వాకిట్లో. సరే, ముగ్గు వేసేటప్పుడు అందరికీ షేర్ చేద్దాము, ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకుంటారని చెప్పి నేను ముగ్గు వేసే దగ్గర నుంచి అయితే వీడియో షూటింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇలా అవుట్లైన్స్ ఇచ్చేసి ఈ రోలర్లో ఫ్లోర్ అనేది ఫిల్ చేసి నేనైతే ఇలా రంగోలీ డ్రా చేయడం స్టార్ట్ చేశాను. ఇది నేను చాలా చిన్న ముగ్గు అయితే డ్రా చేస్తున్నాను, బట్ ఈ రోలర్తో డ్రా చేయడం వల్ల ఏంటంటే వాకిలికి సరిపోయేలాగా పెద్ద ముగ్గు అయితే కనిపిస్తుంది. ఈ చిన్న డిజైన్ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తొందరగా నేర్చుకొని వేసుకుంటారని చెప్పి నేనైతే మొత్తం వేసిన ప్రతి స్టెప్ టు స్టెప్ ఎలా వేస్తున్నానో మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను అన్నమాట. ఇంతకుముందు ముగ్గు వేయడానికి అట్లీస్ట్ నాకు 10 to 20 minutes అయితే టైం పట్టేది, బట్ ఈ రోలర్ ఎప్పుడైతే తీసుకున్నానో అప్పటి నుంచి నాకు 2 to 3 minutes అయితే ముగ్గు అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంత పెద్ద వాకిల్లో వేయడానికి మనం డిజైన్స్ ఆలోచించాలి, మొత్తం ఇక్కడ కొంచెం కొంచెం చిన్న చిన్న డిజైన్స్ వేస్తూ అలా మొత్తం ఫిల్ చేయటప్పటికి టైం అనేది ఎక్కువ తీసుకునేది. బట్ ఇప్పుడు ఎంత చిన్న రంగోలీ డ్రా చేసినా సరే అది మొత్తం సరిపోతుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది అన్నమాట. ఇలా మొత్తం ముగ్గంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నాకైతే ఇలా వచ్చింది. అండ్ నేను ఇక్కడ కలర్ ఫిల్ చేద్దామని చెప్పి రెడ్ కలర్ తీసుకొని అయితే ఫిల్ చేయడం స్టార్ట్ చేశాను. అలాగే నేను బార్డర్స్లో లైన్ డ్రా చేశాను అనమాట, బార్డర్ రంగోలీ వేయలేదు, జస్ట్ లైన్తో అయితే ఎండ్ చేశాను. ఇది నా కంప్లీట్ రంగోలీ లుక్ అయితే ఇలా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎప్పుడైనా ఇంటి ముందు ఎవరింటి ముందు చూసినా సరే నాకు రంగోలీ వాళ్ళు ఇంటి దగ్గర చూసేటప్పుడే నాకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి, అలాగే ప్లెజెంట్గా కనిపిస్తుంది అనమాట. అలానే ఉండాలని చెప్పి నేను రోజు అయితే రంగోలీ మిస్ చేయకుండా డ్రా చేస్తాను. అండ్ నేను చూడండి, ఇది మా ఎంట్రన్స్కి ఇలా అయితే కనిపిస్తుంది ముగ్గు, అది కూడా చూపిద్దామని చెప్పి ఈ యాంగిల్లో అయితే షూట్ చేయడం జరిగింది. దాని తర్వాత మా డైలీ రొటీన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే ఇలా మిల్క్ తీసుకున్నాము, కుషల్కి మిల్క్ ఇవ్వాలి కదా వాడి కోసం మరగబెట్టడానికి. అండ్ అలాగే ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నారు మా మమ్మీ, అండ్ మా కోసం అయితే టీ చేస్తున్నారు. టీ అయితే మాకు ఒక రెగ్యులర్ హ్యాబిట్లా అయిపోయింది, బట్ టీ వల్ల కొంచెం డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయని చెప్పి మేము స్లోగా అలవాటు చేంజ్ చేసుకోవాలని చెప్పి డే బై డే తీసుకోవడం అయితే స్టార్ట్ చేసాము. రెగ్యులర్గా అప్పుడు తీసుకోవట్లేదు, దట్టు ఎండాకాలం వచ్చేస్తుంది కదా, అందుకు ఎండాకాలంలో కొంచెం తగ్గించుకుంటే బెస్ట్ అని మేము అది మానేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ అలాగే మనకి ఎర్లీ మార్నింగ్ లెగ్సిన వెంటనే చాలా వంటలు ఉంటాయి కాబట్టి ఒకటి అయిన తర్వాత ఇంకొకటి చేసుకోవాలి. సో టీ అయిన తర్వాత పాలు అయితే మరగబెట్టడం స్టార్ట్ చేశారు. అలాగే ఇక్కడ మా మమ్మీ అయితే ఈరోజు సాంబార్ చేశారు అన్నమాట, సాంబార్ కోసం కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకొని అదైతే కంప్లీట్ చేశారు. అండ్ ఇక్కడ మా కోసం అయితే మిల్ మేకర్ చేశారు. మేము ఏ రోజు అయితే నాన్ వెజ్ చేయమో ఆ రోజు ఎక్కువ మిల్ మేకర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుంటాము, ఎందుకంటే అది తింటున్నా కూడా మనకి నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ మా మదర్ అయితే చాలా అంటే చాలా బాగుండుతారు. అండ్ మా మదర్ పప్పుచారు అయితే చాలా బాగా చేస్తారు, నాకు చాలా ఇష్టం. వితౌట్ ఎనీ కర్రీ మనం ఎంత అయినా తినేయవచ్చు అనమాట, దట్టు దాంతో ఇంకా మిల్ మేకర్ కాంబినేషన్ అయితే అస్సలు ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎంత తింటామో మనకే తెలియదు, ఆ టూ కాంబినేషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ నాకైతే. అండ్ అదంతా అయిపోయిన తర్వాత నాకు నైట్ ఇంకా నేను మధ్యలో ఏమీ షూట్ చేయడానికి అయితే వీలు అవ్వలేదు, నైట్ అయిపోయింది. నైట్ అయిపోయిన తర్వాత నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట, అక్కడైతే నాకు ఇలా మ్యాంగోస్ అయితే దొరికాయి. నాకు చాలా అంటే చాలా ఇష్టం మ్యాంగోస్, సో నేనైతే తెచ్చుకున్నాను. తెచ్చుకొని ఇలా కట్ చేయడం స్టార్ట్ చేశాను. మ్యాంగోకి ఉప్పు కారం వేసుకొని తింటే వావ్, ఎంత బాగుంటుందో అసలు నేను చెప్పలేను. చాలామందికి ఇది ఫేవరెట్ ఉండుండొచ్చు, మీకు కూడా ఫేవరెట్ అయితే కమెంట్ చేసి చెప్పండి. ఇలా ఉప్పు కారం కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటాను, అలా కలిపి తింటుంటే అబ్బాబ్బా ఎంత బాగుంటుందో నేను అస్సలు మాటల్లో చెప్పలేను అనమాట. నాకు అంత ఫేవరెట్ మ్యాంగోస్ అంటే. నేనైతే చాలా ఎక్కువ స్పైస్ వేసుకుంటాను, అంత ఎక్కువ కారం వేసుకొని తింటేనే నాకు ఆ ఫీల్ వస్తుంది అనమాట. సో ఎలా అయితే మా డే ఎండ్ అయిపోయింది టుడే. ఇది చాలా చిన్న వ్లాగ్, మినీ వ్లాగ్ చేశాను నేను ఈరోజు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్టు సీజన్ కాలం సీజన్లో మామిడికాయ తింటే ఆ ఫీలే వేరుంటుంది, ఇలా తినేటప్పుడు అసలు ఇంకేమీ గుర్తురావు అనమాట. అందుకని చెప్పి నేను ఫుల్గా కారం ఉప్పు అన్నీ వేసేసి తినడం అయితే స్టార్ట్ చేశాను. రోజు కూడా మామిడికాయ ఇచ్చినా సరే నేను కాదన్ను, అన్నం తినమైనా మానేస్తానేమో కానీ దీన్ని అయితే నేను ఎప్పుడు స్కిప్ చేయను, ఒకవేళ ఉంటే మాత్రం. అంత ఇష్టం నాకు, ఇలాగే చాలామంది ఇష్టపడతారు. మీకు కూడా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి.
అండ్ ఇది మా కంప్లీట్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.